ప్రయాసం వాళ్ళు దెబ్బతింది మీ అసమర్థత వల్ల, మీ అవివేకం వల్ల. ఛాలెంజ్ చెప్తున్నా, ఎవరికైనా సరే దమ్మున్నాడు రండి చర్చకి, చంద్రబాబు చర్చకి రా, చర్చకి రా, చర్చకి రా అని పద్దాగా మినీ మహానాలను మహానాలను అంటున్నాడు. రమ్మంటున్నా రేపు శాసనసభ వెతబోతున్నాడు, రమ్మను చర్చకి రమ్మను చంద్రబాబు చెప్తాను. అంతా తప్పుడు రాతలు రాసి తప్పుడు మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద చిత్తశుద్ధి కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు బుర్ర చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. మాకు చిత్తశుద్ధి ఉందండి. ఎందుకంటే చిత్తశుద్ధి నేను చెప్తున్నా, ఇది రాజశేఖర రెడ్డి గారి కళ. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించింది. అన్ని పర్మిషన్లు రాజశేఖర రెడ్డి గారి కాలంలో వచ్చాయి. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి పోలవరాన్ని పూర్తి చేయాలనేటువంటి తపన చిత్తశుద్ధి మాకు చంద్రబాబుకు ఉంటుందా? చంద్రబాబు ఇప్పుడు కొట్టేద్దామని తప్ప. నేను ఒక మాట చెబుతానండి, నేను చేతులు పైకెత్తినట్ట వాళ్ళు చేతులు పైకెత్తినట్టు చెప్పండి. మీరు 2018 పూర్తి చేస్తామని చెప్పి నేను ఇవాళ చెప్తున్నా, ఎస్, ఇవాళ వచ్చిన క్రిటికల్ జంక్చర్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పుడు వలన, ఆ రోజున జరిగినటువంటి తప్పిదం వలన, డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినిపోవటం వల్ల పురోగతి చేయలేక డేట్ చెప్పలేకపోతున్నాం అని చెప్పి తప్ప. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ చేస్తే చేతులు పైకెత్తినట్టు. ఆయన పేరున అంతకుముందు మంత్రి గారు చేతులు కాళ్ళు అన్నీ పైకెత్తేశాడే 18వ కల్లా పూజ చేస్తామని చెప్పేసి పరారైపోయాడు. చివరికి వాళ్ళ ఊర్లో కూడా బాగా వేశారు. గర్వే చెప్పండి. అది మీరు మొన్న వాళ్ళు ఎన్హెచ్పిసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుందో లేదో, ఫాలో అయినా లేదు. ఇది ఎన్హెచ్పి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు నిర్ణయించవలసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. వాళ్ళు నిర్ణయించి ఈ డయాఫ్రమ్ వాళ్ళు పనికి వస్తుంది, దీని మీదే ఎత్ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ను పూర్తి చేయండి. దట్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. నెంబర్ 2 ఆప్షన్, ఈ డయాఫ్రమ్ వాళ్ళు కొన్ని చోట్ల దెబ్బతిన్నది, ఈ కొన్ని చోట్ల మీరు రిపేర్ చేసి ఎత్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్కు వెళ్ళండి. నెంబర్ 2 ఆప్షన్. నెంబర్ 3 ఆప్షన్, ఈ డయాఫ్రమ్ వాళ్ళు మొత్తం పోయింది, ప్యారలల్గా మళ్ళీ ఒక డయాఫ్రమ్ వాళ్ళు వేయండి. ఈ 3 ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ వారు చెప్పేంతవరకు స్టాండ్ ఇట్ ఈజ్. ఏం చేయలేము. ఆయన ఏ చేయమంటారా? దెబ్బతిన్నపోయినటువంటి డయాఫ్రమ్ వాళ్ళ మీద వాళ్ళు దెబ్బతీస్తే దెబ్బతీశారు, మేము రాక్ ఫిల్లింగ్ డ్యామ్ వేసుకెళ్ళిపోమా? మంచిది కాదే. 55,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక అపూర్వమైనటువంటి ప్రాజెక్టుని నిర్మాణం చేస్తున్నప్పుడు, డయాఫ్రమ్ వాళ్ళ మీద అనుమానం ఉన్నప్పుడు మనం కలిగితే 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో డ్యాముకు ప్రమాదం జరిగితే దిగువన ఉన్నటువంటి రాజమండ్రి లాంటి ప్రాంతాలు కొట్టుకుపోతాయి. సమయం ఎంత పడుతుందనేది ఇప్పుడు దీనిలో ఎవరు స్పెషలిస్ట్ వాళ్ళు ఉన్నారయ్యా? డాక్టర్లో చెప్పేను, నేను చెప్పు, డాక్టర్లో స్పెషలిస్ట్ ఉన్నట్టుగా ఒక ఆయన హార్ట్ స్పెషలిస్ట్, ఒక ఆయన న్యూరో సర్జన్, ఒక ఆయన న్యూరో స్పెషలిస్ట్, ఒక ఆయన హెడ్ ఇట్లా ఉన్నట్టుగా వాళ్ళు హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చేంత వరకు మనం అక్కడ పని చేయడానికి వీల్లేదు. వాళ్ళు ఎప్పుడు లోపల ఇస్తారు వాళ్ళని అడగాలి. వాళ్ళే చెబుతున్నారు వచ్చి మనం అబ్బే మీరు ఫాలో కావట్లేదు, అది వచ్చిన ప్రాబ్లం. వాళ్ళు మేము అడగటం కాదే, వాళ్ళు వచ్చారు, ఇన్స్పెక్ట్ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ ఉంది, ఈ వాటర్ రిసీట్ అయిన తర్వాత టెస్టులు చేసిన తర్వాత చెప్తాము, ఇట్ మే టేక్ టైము అని చెప్పారు. వాళ్ళ చేతిలో కూడా లేదు కదా. దిస్ లింక్ విత్ సో మెనీ ఇష్యూస్. వరదలు తగ్గాలి, దాని నుంచి వరద వచ్చేసింది, దానిలో వరద నిండింది, ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఇటన్నింటి అవసరమైతే మీరు ఒకసారి రెండు అందరికి తీసుకెళ్ళి చూపిస్తారు నేను పోలవరాన్ని. మాకేం దాపరికమేం లేదు, దాయాల్సిన అవసరం లేదు. సాయంత్రానికి పూర్తి చేస్తామని ఎన్నికలు పడాల్సిన అవసరం మాకు అంతకంటే లేదు. ఎప్పుడు పూర్తి అవుద్దో, ఎలా అవుతుందో సైంటిఫిక్గా ఆలోచన చేసి చెప్తాను తప్ప, టార్గెట్లు పెట్టి బల్లలు గుద్ది చేసి 2018 పూర్తి చేస్తామని చెప్పి పారిపోయి 2021 మేము పూర్తి చేస్తామని చెప్పిన మాట నిజం, సీఎం గారు చెప్పిన మాట నిజం. డయాఫ్రమ్ వాళ్ళు పోయిద్దని ఎవరు అనుకున్నారు? అనుకోలేదే. నిజం అనుకుంటారా? అనుకుంటారా? నిజము. నేను మీరు అనుకున్నాను, మీకేమైనా ఇబ్బంది ఉంటే మళ్ళా ఈనాడు వాళ్ళు వాళ్ళు వీళ్ళు మళ్ళీ ఏమైనా అంటారు అనుకుంటే అది మీరు అటు అనుమానం పెట్టండి. నేను చెప్పేవి పచ్చి నిజాలు. అయితే టెక్నికల్ నేను ఐఎమ్ సారీ ఒక మాట, వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ లేదు, నాకు టెక్నికల్, వాళ్ళకన్నా తక్కువ టెక్నికల్ నాలెడ్జ్ ఉంది నాకు. అది కామన్ సెన్స్. దీనికి టెక్నికల్ నాలెడ్జ్ కావాలా చెప్పండి? సెంట్రింగ్ వేయకోకుండా స్లాబ్ వేయాలి అనుకుంటే దానికి టెక్నికల్ ఏమైనా కావాలా?
మీకైనా తెలుసు నాకైనా తెలుసు కదా. దట్ సేమ్ అలాగే కాఫర్ డ్యాములు వేయకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం అనేది దానికి పెద్ద టెక్నికల్ అవసరంలా చెప్పండి. అయితే అప్పుడు పనిచేసేటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఎందుకు ఆ మిస్టేక్ చేశారు, వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి? నువ్వు ఇందాక దీనికి సమాధానం చెప్పేశాను నేను, మీకు అర్థం కాదల్లా. ఇప్పుడు ఒక నేరం జరిగింది, ఓకే, ఒక మర్డర్ జరిగింది. ఇది మర్డర్ జరిగిందని నిర్ధారణ చేసిన తర్వాత కదా నువ్వు యాక్షన్కి వెళ్ళాల్సింది, అవునా? ఒక నేరం జరిగిందని నిర్ధారణకు వచ్చిన తర్వాత కదా నువ్వు యాక్షన్కి వెళ్ళాల్సింది. ఇంకా నిర్ధారణ జరగలేదు, నిర్ధారణ జరగడానికే టైం పడుతుంది. దట్ ఈస్ ద పాయింట్, కైండ్లీ క్యాచ్ ఇట్. నేను ఏంటంటే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని నేను చెప్తున్నా, అక్కడ చూసినామని చెప్తున్నారు. కానీ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపో దెబ్బతిన్న మాట నిజం, ఇంతవరకు దెబ్బతిందని చెప్పేటటువంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సనాలిటీస్ ఒక సంస్థ దాన్ని సర్టిఫై చేసిన తర్వాత దెన్ విల్ స్టార్ట్ ఎన్ యాక్షన్. టిల్ దెన్ ఆగు అక్కడ దాకా. మేము ఆగమండి, తెల్లారిపడి ఇద్దరు గురేంటంటే ఈ సమాజంలో కుదిరిద్దా, ఈ సమాజంలో సాధ్యమైద్దా, ఈ చట్టాల్లో సాధ్యమైద్దా, కాదు కదా, ఆలోచన చేయండి అని అడుగుతున్నా. ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయటం ఆలస్యం గేట్లు కొట్టుకుపోతున్నాయి. ఇటు గేటు అటు గేటు అంతకుముందు నుంచి బాగా బలంగా ఉన్నాయి. మీ దుంపదేగా తుప్పు పట్టినాయి గేట్లు, ఎప్పుడు పట్టినవి? తెల్లారి పట్టి ఏమండి తుప్పు, ఏమన్నా ఎన్ని సంవత్సరాలు పట్టిద్దండి ఏమండి తుప్పు? ఒక సంవత్సరంలో పట్టిద్దా? 5-6 సంవత్సరాల నుంచి పట్టిద్ది. నిన్న అదేది పోతేటిపాడు కాదు, గొల్లకమ్మ దగ్గర గేటు కొట్టుకుపోయింది, తుప్పు పట్టి కొట్టుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాడు, తుప్పు పట్ట మొదలెట్టింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం లేదు పాపం ఆ గేటుకి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను తుప్పు పట్టనో అంది, మరి నీ పెట్టంగానే తుప్పు పట్టింది. నీ దుంపలు లేగా అది తుప్పు పట్టడం మొదలెట్టి 10 సంవత్సరాలు అయిందాయా? అయ్యి చెప్తాను, 5 సంవత్సరాలు అయిందాయా? అప్పుడు పట్టించుకోలేదు. ఇంకోటి కూడా గుళ్ళకమ్మ దగ్గర నేను వెళ్ళాను, పరిశీలన చేశాను, గుళ్ళకమ్మ దగ్గర 6 కోట్లు ఖర్చు పెట్టారయ్యా. ఇప్పుడు 2014 నుంచి 19 దాకా 6 కోట్లు దేనికి ఖర్చు పెట్టారు తెలుసా? బ్యూటిఫికేషన్, చెట్లు నాటుట, బ్యూటిఫికేషన్, తెలుగు తల్లి విగ్రహం, గెస్ట్ హౌసు, క్యాష్ కొట్టేబారదు ఖర్చు పెట్టారు. మీ దుంప దగ్గర 1 కోటి రూపాయలు గేట్లు ఖర్చు పెట్టచ్చుగా, దానిలో కమిషన్ పెద్దగా రాదు చంద్రబాబుకి. అందువల్ల ఇది ఇదంటే గేట్లు అంటే మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గేట్లు తుప్పు పట్టిపోయినాయి అంట, కొట్టుకుపోతాను. ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు మేము పట్టించుకో. ఈ గేటు కొట్టుకుపోయే రోజుకి, ఫర్ ఎగ్జాంపుల్ గుళ్ళకమ్మ దగ్గర నేను చెప్తాను, గేటు కొట్టుకుపోయే రోజుకి మేము 98 లక్షల రిపేర్లకి కాంట్రాక్ట్ కూడా పిలిచి రెడీగా ఉంది, ఈ లోపల కొట్టుకుపోయింది. నిజమే, నష్టం జరిగింది నిజమే. 2 TMC వాటర్ సముద్ర గర్భంలో కలిసిపోయింది, బాధాకరం. మనం ఏం చేయగలుగుతాం? రిపేర్లు చేస్తున్నాం. అంతేకాదు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్కి ఏ గేట్లు దెబ్బతిన్నాయో వాటి మీద అధ్యయనం చేస్తున్నాం. అన్నింటినీ కూడా 800 కోట్ల రూపాయలైనా రాబోయే కాలంలో ఖర్చు పెడతాం, ఓకే. కానీ ఒకటి మాత్రం హరి అన్నట్టు మేము అవ్వగానే గేట్లు తుప్పట్టినాయి అనుకోమానండి, తుప్పు తుప్పే. చంద్రబాబే పెద్ద తుప్పు, ఈ గేట్లు మరొక తుప్పు. వర్షాలు బాగా చెప్పావు తమ్ముడు, చంద్రబాబు ఉంటే వర్షాలు ఉండవు, చంద్రబాబు ఉంటే కరువు కాటకాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ పరిపాలనలోకి వస్తే వర్షాలు దండిగా కురుస్తాయి. అన్ని జలాశయాలు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జలాశయాలు ఫుల్గా నేను FR లెవెల్కి వచ్చాయి. గుళ్ళకమ్మ కానీ, పులిచింతలు కానీ, శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, వంశధార కానీ, ఇంకోటి గండికోట కానీ, అన్ని ఫుల్ లెవెల్కి వచ్చేసాయి. భగవంతుడు అలా ఆశీర్వదిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళని. వీళ్ళు సంకలు గుద్దుకుని ఉపయోగం లేదు. ఎవడో చేస్తే మేము చేసామని చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితికి రావద్దు బాబు అని చెబుతున్నాను.